ఈసారి లెక్కకు మిక్కిలి అవార్డులు అందుకున్నారు. మహాకవిగా ప్రజల నాల్కలపై నిలిచి ప్రజల మనిషిగా పెక్కు రివార్డులు అందుకున్నారు. మొదట 1962లో ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి పట్టాను పొందారు. ఆంధ్ర కాకతీయ విశ్వవిద్యాలయాల నుండి గౌరవ డాక్టరేట్లను, ఉత్తరప్రదేశ్లోని మీరట్ విశ్వవిద్యాలయం నుంచి డీలిట్ పట్టాను పొందారు. 1965లో ఋతుచక్రం కావ్యానికి రాష్ట్ర సాహిత్య అవార్డును, 1974లో మంటలు మానవుడు కావ్యానికి కేంద్ర సాహిత్య అవార్డును పొందారు. 1977లో పద్మశ్రీ, తర్వాత పద్మభూషణ్, 1988లో జ్ఞానపీఠ్ పురస్కారం పొందారు. ఇంకా రాష్ట్ర జాతీయ సంస్థల నుండి, తానా ఆటా వంటి అంతర్జాతీయ సంఘాల నుండి ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డుల్ని గెలుచుకున్నారు. విదేశాల్లో ఉన్న తెలుగువారు ఈ వారి స్వదేశంలో స్వరాష్ట్రంలో ఉన్న తెలుగు ప్రముఖులను ఆహ్వానించి సత్కరించడం అనేది ఒక సత్సంప్రదాయం వారికి. ఆ శ్రేణికిలో ఆ వరుసలోనే నన్ను చాలా సంస్థలు ఆహ్వానించాయి. ఉత్తర అమెరికాలోని తాన, తర్వాత ఆట. ఇప్పటికీ నేను 1981 నుంచి తానా వారి సభలకు 4 సార్లు ఆహ్వానింపబడ్డాను. అలాగే 4 సార్లు ఆటా వారి సభలకు ఆహ్వానింపబడ్డాను. అట్లాగే కెనడాలోని తెలుగు సంఘాల వాళ్ళు పిలిచారు, అక్కడ వెళ్ళాను నేను. ఆ తర్వాత మలేషియా వెళ్ళాను నేను. మలేషియాలో గొప్ప సత్కారాలు వాళ్ళు చేశారు. మలేషియా 2 సార్లు వెళ్ళాను. ఆ తర్వాత అంటే ప్రపంచ తెలుగు మహాసభలప్పుడు కూడా నేను వెళ్ళాను. ఆ తర్వాత మారిషస్లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలకు నేను తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్గా నేను దానికి ప్రతినిధుల కమిటీకి నేను లీడర్ ఆఫ్ ది డెలిగేషన్గా నాయకుడిగా అప్పటి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ చెన్నారెడ్డి గారు నన్ను నామినేట్ చేశారు. అక్కడికి వెళ్ళి 3-4 రోజుల పాటు చాలా ఉత్తమ స్థాయిలో, ఉన్నత స్థాయిలో మహాసభలు జరిపాము. అక్కడ సత్కారాలు నిర్వహించింది నేను, పొందింది ఇతరులు. కాబట్టి విదేశాలకు ఆస్ట్రేలియా తెలుగు సంఘాలు పిలిచాయి, మెల్బోర్న్, సిడ్నీ ఆ మధ్య. కాబట్టి చాలా చోట్ల తెలుగువారు ఎక్కడ వారు స్థిరపడ్డారో గణనీయ సంఖ్యలో వాళ్ళ ఆహ్వానాలు అందుకొని వెళ్ళాను, వారి సత్కారాలు పొందాను. ఒక సూర్యమండలం నుండి సహస్ర కిరణాలు ఎలా ప్రసరిస్తాయో, ఒక హిమాలయం నుండి అనేక జీవ నదీ నదాలు ఎలా ప్రవహిస్తున్నాయో, అలాగే మహాకవి సినారే బంగారు లేఖిని నుండి అనేకానేక సాహితీ ప్రక్రియలు వెలువడ్డాయి. వాటిలో ప్రఖ్యాతమైనవి గేయ నాటికలు. వీటిలో ప్రకృతి సంబంధాలు, ప్రతీకాత్మక గేయ నాటికలు, ప్రబోధాత్మక, చారిత్రాత్మక, సాంస్కృతిక, అనుసరణాత్మక, బాలల, సినిమా గేయ నాటికలు రచించారు. వీటిలో ఎక్కువగా 1953-60 మధ్యకాలంలో రచించినవే. మొత్తం మీద సినారే 25కు పైగా గేయ నాటికలు రచించారు. వీటిలో అత్యధిక భాగం రేడియోలో ప్రసారమయ్యాయి. కాకతీయుల కాలం నాటి శిల్ప నృత్య కళా సంస్కృతి వైభవాలను కమనీయంగా చిత్రించిన సంగీత రూపకం రామప్ప 1960లో మొదట హైదరాబాద్, విజయవాడ ఆకాశవాణి కేంద్రాల నుండి ప్రసారమైన ఈ నాటిక తర్వాత హిందీ భాష ద్వారా 12 భారతీయ భాషల్లోకి అనువదించబడి ప్రసారం చేయబడింది. ఈ నల్లని రాలలో ఏ కన్నును దాగెను అనే ప్రఖ్యాత సినీ గీతం ఈ రూపకం నుండి తీసుకోబడింది. రేడియోకు సినారేకు ఉన్న బంధం, రాగానుబంధం, స్వరానుబంధం, గీతానుబంధం, ఏళ్ల తరబడి సంబంధం. సాహిత్యపరంగా నాకు లభించిన కీర్తికి ఒక ప్రధానమైన అంగం ఆకాశవాణి. చాలా నా కవిత్వం ప్రాథమిక దశలోనే ఇంచుమించుగా నాకు, అంటే విద్యార్థిగా ఉన్నప్పుడే ఆకాశవాణి నా గేయ నాటికలు ప్రసారం చేయడానికి, నేను రచించిన గీతాలను ప్రసారం చేయడానికి ఎంతగానో సహకరించింది. కాబట్టి నాకెప్పుడు ఇటు పత్రికలు, అటు ఆకాశవాణి, చివరి ఆ తర్వాత దశలో కొంతవరకు దూరదర్శన్, ఈ రకంగా ఈ మాధ్యమాలు నాకు
ఇతోధిక ఎప్పటికప్పుడు ఇతోధిక కీర్తి లభించడంలో దోహదపడ్డాయి. నేను కవిగా రూపొందడానికి ఆకాశవాణి అనే పాదు మూలం బాగా ఉపకరించింది. కాబట్టి నేను ఒక గేయనాటిక రచయితగా ఒక గీత రచయితగా నేను రూపుదిద్దుకోవడానికి ఆకాశవాణి నాకు కేంద్రంగా నిలిచింది, మూలంగా నిలిచింది అని చెప్పాను. నేను ఎంఏ విద్యార్థిగా ఉన్నప్పుడే నవ్వని పువ్వు మొదలైన గేయనాటికలు, అజంతా సుందరి మొదలైన గేయనాటికలు ప్రసారం అయ్యాయి ఆకాశవాణి నుంచి. బిఏ ఫైనల్ తరగతిలో ఉన్నప్పుడే నేను రాసిన గీతాలను ప్రసారం చేశారు. నాకు ఇప్పటికీ గుర్తు, ఆ రోజుల్లోనే సాగుమా ఓ నీల మేఘమా గగన వీణా మృదుల రాగమా అని నేను రచించిన గీతాన్ని బాగా స్వరపరిచి ఆకాశవాణి వారు ప్రసారం చేశారు. కాబట్టి ఆ రకంగా నా కవిత్వ ప్రస్థానంలో ప్రాథమిక దశలో ఆకాశవాణి నాకు బాగా ఉపకరించింది. ఎన్నెన్నో గేయనాటికలను, ఎన్నెన్నో గీతాలను, ఇవి కాక సంగీతభరిత రూపకాలను ప్రసారం చేసింది. వాటిల్లో ఒక రూపకం, చెప్పుకోదగ్గ రూపకం రామప్ప. రామప్ప రూపకం అందులో సంభాషణలు ఉంటాయి, గీతాలు ఉంటాయి, నేపథ్య సంగీతం ఉంటుంది. అది నాకు బాగా పేరు తెచ్చింది. 14 భాషల్లో అప్పటికి 14 భాషల్లో అనువదింపబడి అది ప్రసారం చేయబడింది ఆకాశవాణి నుంచి. కాబట్టి రామప్ప నా కీర్తికి మారాకు హత్తినటువంటి ఒక ప్రసారమే అని నేను అనుకుంటూ ఉంటాను. పాటలతో, గీతాలతో, గేయనాటికలతో రేడియోను రసమంజరి రాగఝరి చేసిన సినారే అంతటితో ఆగలేదు. తెలుగు, సంస్కృత భాషల్లో దిట్టాయిన సినారే చిన్ననాటి నుంచి వంటబట్టించుకున్న ఉర్దూని శార్దూలంలా అధిరోహించారు. ఉర్దూ కావ్య దివ్య గంగాధరిని ఉర్వరపై దింపిన భగీరథుడు అని ఉర్దూ కవి మక్దూమ్ను మనసారా అభినందించారు. అనేకానేక ఉర్దూ గ్రంథాలు మధించి, సాహిత్యం అవలోకించి, గజళ్లు ఆలకించి, ముషాయిరాలు ఆస్వాదించి తనదైన స్వంత ముద్రతో అనేక తెలుగు గజళ్లు రచించారు సినారే. నేను గీతాలు, కవితలు, పద్యాలు, గేయాలు, వచన కవితలు ఇవన్నీ రాస్తూనే కావ్యరచన చేశాను. నాగార్జునసాగరం, కర్పూర వసంతరాయలు, విశ్వనాథ గేయ ఛందస్సులో కావ్యరచన చేశాను, సమగ్ర కావ్యాలు. ఆ దశలోనే నేను రుబాయిలు రాసేవాడిని, గజల్ ప్రక్రియకు సన్నిహితంగా ఉండే గీతాలు రాసేవాడిని. అయితే తొలి దశలో నేను వాటిని రుబాయిలు అనలేదు, వీటిని గజళ్ళు అనలేదు. కొంతకాలం తర్వాత నేను ఈ గజల్ ప్రక్రియలో గీతాలను రచించాను. వాటిని ఇప్పుడు అనొచ్చు గజల్ గీతాలు అనొచ్చు. అంటే ఈ గజల్ ప్రక్రియలో ఉన్నటువంటి లక్షణాలు కొన్నిటిని మాత్రమే స్వీకరించి కొన్ని మన గీత లక్షణాలను కలిపి రాసిన గీతాలు ఉన్నాయి, వాటిని గజల్ గీతాలు అని అందుకే అంటున్నాను. ఇకపోతే తర్వాత ఉర్దూ కవిత్వంలో ఉన్న గజల్ ప్రక్రియను ఛందపరంగా ఆ అంత్యప్రాసనీయతలు వగేర పాటించి ఆ పాదాల విభజన ఇవన్నిటినీ తూచ తప్పకుండా రాశాను. నారాయణరెడ్డి గారికి ఉర్దూ భాషలో మంచి పాండిత్యం ఉందని చెప్పుకున్నాం. అంతేకాదు ఉర్దూ ఛందస్సులో కూడా చక్కని పరిచయం ఉంది. ఉర్దూ పారసీక భాషల్లో రుబాయి అనే 4 పాదాల ఛందస్సు ఉంది. ముక్తకాలు అనేకం ఉర్దూ భాషలో ఈ ఛందస్సులోనే అవతరించాయి. రుబాయిలో అంత్యప్రాస నియమాల జోలికి పోక నారాయణరెడ్డి గారు ముక్తకాలకు రుబాయి సరిపోతుందని గేయ ఛందస్సుని సవరించి అనేక సూక్తి రత్నాలు రచించారు. గజల్ అంత్యప్రాసాలను కొంత చాలా భాగం పాటిస్తూ కాఫియా రదీఫ్ అంటారు. అంత్యప్రాసాలు 2 రకాలుగా ఉంటాయి. అందులో 2 ఉంటాయి, ఒన్నింటిలో ఒకటే ఉంటుంది. ఇది కాక 2 పంక్తులతోనే
ఒక చరణం ఉంటుంది పల్లవి తర్వాత చరణాలకు ఒకటే తూకం ఒకటే చందస్సు అంత్యప్రాస నియతిలో తేడా ఉంటుంది చివరి దాంట్లో కవి నామం ఉంటుంది నామముద్ర అంటాం దాన్ని దాన్ని తఖల్లుస్ అంటారు ఇది మక్త అంటారు చివరిది చివరి చరణాన్ని మక్త అంటారు మొట్టమొదట మనం పల్లవి అంటామే దాన్ని మత్ల అంటారు ఈ లక్షణాలన్నీ పాటిస్తూ నేను లయలో లయాత్మకతలో మాత్రం ఒక ఒక లయలో ప్రారంభిస్తే ఆ లయలోనే చివరి దాకా తీసుకొచ్చాను ఇది ప్రాథమిక దశలో రచించినవి కానీ అక్షర నియతి బట్టి అక్షరాలు కొన్ని మాత్రలు అధికంగానో తక్కువగానే ఉండేటట్టు చూసుకున్నా తాళం మాత్రం పోదు కాబట్టి గానయోగ్యతను ఒక గీతంలాగా ఉండే లలిత గీతంలాగా ఉండే పద్ధతిలో గజలు రాశాను నలుగురిలో పల్ల చూసి చూడని నటనను చూసిన దొంగ సాటుగా తెలియ గుండెలో దొంగ సాటుగా తెలియ గుండెలో దూరకపోతే తీపి కలయిక ఎన్నడూ విడదీయరానిది నేస్తమా తీపి కలయిక ఎన్నడూ విడదీయరానిది నేస్తమా చిరిగిపోయే అంశులన్నీ చెలిమితో కుట్టేసుకో చెలిమితో కుట్టేసు కనిపించని కల్లోలం గట్టు తెంచుకొస్తుంటే తెలుగాలికి తీగలాగా వణుకుతుంది కన్నీరు తెలుగాలికి తీగలాగా వణుకుతుంది కన్నీరు కాలాన్ని జయించాలని సినారే కావ్యానికి దాహం కావ్యానికి దాహం నన్ను నేనే పాటగా పలికించుకుంటాను నన్ను నేనే పాటగా పలికించుకుంటాను ఆయన కవే కాదు మంచి సుస్వర సుమధుర గాయకుడు కూడా ఆయన అనేక తెలుగు గజళ్లను రచించారు వాటిని ఆయన స్వయంగా జనరంజకంగా పాడారు శ్రోతల హృదయాలను అలరించారు ప్రీతి మాటున ఉన్న చేదును తెలుసుకుంటే మంచిది ప్రీతి మాటున ఉన్న చేదును తెలుసుకుంటే మంచిది కలహమే నా జీవితాంతం కలహమే నా జీవితాంతం కలుసుకుంటే మంచిది తీపి మాటున ఉన్న చేదును తెలుసుకుంటే వ్యక్తిత్వమెంతగా ఎదిగినా ఎన్నో ఎన్నో శాఖలుగా వ్యక్తిత్వమెంతగా ఎదిగినా తల్లి వేరును పొద్దు పొద్దున పలుచుకుంటే మంచిది తీపి మాటున ఉన్న చేదును తెలుసుకుంటే మంచిది ఉర్దూ భాషకు గజల్ ఆయు పట్టు అసలు గజల్ వల్లనే ఉర్దూ భాష ఇప్పటికీ సుసంపన్నంగా ఉంది రుబాయిలు ఉన్నాయి మస్నమీలు ఉన్నాయి ఇవి ఉండొచ్చు కానీ ఇవాళ ఉర్దూకి ఒక స్థితి ఏర్పడిందంటే అది గజల్ వల్లనే నేను విద్యార్థి దశలో కళాశాల దశలో ఉన్నప్పుడే
ఎన్నో ఎందరో గజల్ గాయకులు పాడిన గజల్ వినేవాడిని. షామియా గజల్, షబియా గజల్ లాంటి కార్యక్రమాలు. అలాగే మధ్య మధ్య రుబాయిలు వినిపించడం కూడా ఉంది. రుబాయిలు నాలుగు పంక్తులు, ఇవి నేను కూడా రాశాను కొన్ని రుబాయిలు. ఇవి కాక ఖవ్వాలీలు ఉన్నాయి. ఇది బహుదానికి ఒకటి సన్నిహితంగా ఉంది. ఖవ్వాలీలో సాహిత్య సాంద్రత కంటే గాన గుణం ఎక్కువగా ఉంటుంది. గజల్లో సాహిత్య ధాతువులు, కవిత్వ ధాతువులు పుష్కలంగా ఉంటాయి. అది గానయోగ్యంగా ఉంటుంది. ఇవాళ మనం చదువుకునే గజల్, ఒక సమర్థుడైన గజల్ గాయకుడు పాడేటప్పుడు ఆ విరుపులు, ఆ పునరుక్తులు, రిపిటేషన్స్ అంటామే, చాలా అద్భుతంగా చేస్తారు. అంటే ఇంచుమించుగా గజల్ గాయకులకు హిందుస్థానీ సంగీత స్పర్శ ఉంటే తప్ప పాడలేడో ఏమో అనిపిస్తుంది. నేను కళాశాల విద్యార్థి దశలోనే గజల్ గాయకులు పాడగా విన్నాను నేను. తర్వాత మెహదీ హసన్, గులాం అలీ లాంటి వాళ్ళ విన్నాను. నాకు చాలా ఇష్టం వాళ్ళు. ఏమి భావం, చుప్కి చుప్కి రాత్ భర్ బహానా యాద్ హై ఉంది. ఎంత ఇది, దీన్ని విలంబిత గతి అంటాం. ఇదే కవి పాడితే చుప్కే చుప్కే రాత్ భర్ ఆసో బహానా యాద్ హై అంటాడు. ఎలా అది, గాయకుడును కవి పాడితే ఉంది. కొందరు కవులు గాయకులుగా కూడా కొంత ఉండడం వల్ల ఒక పద్ధతిలో పాడతారు. నేను పెద్ద గాయకుణ్ణి కాదు, కాకపోను. అందువల్ల నేను దీన్ని నాకు మనసులో ముద్ర వేసి నేను గజల్ గజల్ గీతం అనొచ్చు దాన్ని. దీన్ని అనుకరణ కాదు, మనసులో ఉన్న ముద్ర. ఆ ప్రభావంతో ఏవో ఏవో బాధలు భరించే మూగ జీవితం, ఎన్నో 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 గీతలు ధరించే తెల్ల కాగితం, ఏవో ఏవో బాధలు భరించే మూగ జీవితం. ఇది అర్థమైన గజల్ నడక గాన విధానం. ఇందులో కాగితం, జీవితం అర్థమైన అంత్యప్రాస ముద్రలు. ఇది మనసుకు చెబుతున్నాను నేను. కాబట్టి నాకు ఆ ప్రభావం ఉంది. తర్వాత రాసిన కవిత్వంలో కూడా గజల్లో ఉన్నటువంటి క్లుప్తత నా మీద ఆ ప్రభావం వేసింది. అంటే కుదించి చెప్పడం అనే గుణం గజల్లో ఉంది. దాన్ని ఉర్దూలో దర్యాకు కుజేమే బంద్ కర్ణ అంటారు. అంటే ప్రవహించే నదిని కూజాలో బంధించడం, సురాహి అంటే అది. దీన్నే నేను కూలంకషను కూజాలో బంధించినట్టుగా ఉండాలి అన్నాను. ఇది ఉత్తమ కవిత్వం అన్నిట్లో, అన్ని విభాగాల్లో ఇది ఉంటుంది. కానీ గజల్కు ప్రత్యేక లక్షణం ఏమిటంటే ఆ క్లుప్తత, కుప్తత, ధ్వని ప్రధానంగా చెప్పడం, వాక్యాతిరిక్తంగా చెప్పడం. అవి కొంతవరకు ఆ ప్రభావం నా కవిత్వం మీద కూడా ఉందని భావిస్తాను నేను. అప్సరసలే వలచి నీకాహ్వాన పత్రం పంపినా, అప్సరసలే వలచి నీకాహ్వాన పత్రం పంపినా, నిన్ను నిలబెడుతున్న పేరును, నిన్ను నిలబెడుతున్న పేరును పిలుపుకుంటే మంచిది, తీపి మాటున ఉన్న చేదును తెలుసుకుంటే మంచిది. వయసుపై బదుతోంది రక్తికి స్వస్తి,
వయసు పై పడుతోంది రక్తికి స్వస్తి అను ఇల్లాలిని ప్రియతమా 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 అని స్వాము రాత్రి పిలుచుకుంటే మంచిది ప్రియతమా అని స్వాము రాత్రి పిలుచుకుంటే మంచిది ఒక ఉప్పొంగే భావాన్ని రచించడం వేరు ఆ రచించిన దాన్ని స్వయంగా స్వరపరచడం మరో మధుర ఘట్టం అలా స్వరబద్ధం చేసిన అక్షరమాలను గళమాలగా ధరించి గానం చేయడం పూర్తిగా అద్భుత ఆనంద రసవద్ఘట్టం ఏ కవికైనా ఇది మరపురానిది ఎవ్వరూ మరువరానిది అలాగే అనేకానేక తెలుగు గజళ్లు విరచించి స్వరపరిచి గానం చేసి ఈ ప్రక్రియను విఖ్యాతం ప్రఖ్యాతం చేసిన అక్షర వాల్మీకి సినారే ఆయన పాడిన గజల్స్ ఆ రోజుల్లోనే రికార్డై ఎల్పి రికార్డులుగా వచ్చాయి ఆడియో క్యాసెట్లుగా కూడా విడుదలయ్యాయి 1983 సంవత్సరంలో రసమయ పక్షాన మేము సుశీలా నారాయణ రెడ్డి సాహితీ అవార్డు ప్రారంభ సమయంలో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ ఎన్టీ రామారావు గారి సభలో నారాయణ రెడ్డి గారితో మొట్టమొదటిసారిగా రవీంద్ర భారతి వేదిక మీద గజల్స్ను ప్రయోగాత్మకంగా ఒక గంటసేపు కచేరీలాగా పాడించడం జరిగింది ఆ పాడటం ఆ శ్రోతలు దాన్ని అభినందించడం దృష్టిలో ఉంచుకొని నేనే వారిని అడిగాను ఈ పాటలను మనం క్యాసెట్లుగా రికార్డులుగా చేస్తే బాగుంటుంది ప్రతిసారి కచేరీ చేయడం వీలు కాదు కాబట్టి ఇప్పుడు సౌలభ్యం మనకు రికార్డు చేయడానికి అవకాశం దొరికింది అని కోరితే వారు ఒప్పుకున్నారు ఆ తర్వాత నాకు అత్యంత పితృసమానులైన సంగీత దర్శకులు సాలూరు రాజేశ్వరరావు గారు నారాయణ రెడ్డి గారికి కూడా ఇష్టులు కాబట్టి స్వరకల్పనంతా నారాయణ రెడ్డి గారే చేశారు ఆయన పాడిన గజల్స్ అన్నీ కానీ వాటికి ఇంటర్లూడ్స్ ఆ మధ్యలో సంగీతము రికార్డింగు అన్నీ సాలూరు రాజేశ్వరరావు గారు దగ్గరుండి అన్ని రికార్డు చేయించారు దాన్ని అప్పట్లో సి రికార్డ్స్ కంపెనీకి ఇచ్చి దాన్ని డిస్ట్రిబ్యూషన్కి ఇచ్చాము ఆ తర్వాత అది ఎల్పి రికార్డుగా కూడా వచ్చింది తర్వాత ఆ క్యాసెట్లు అప్పట్లో చాలా సంచలనం సృష్టించాయి సినారే ప్రభావంతో తెలుగు గజళ్ల గానంలో అనేకానేక మంది ఆయనకు ప్రముఖ శిష్యులయ్యారు తమ గానంతో గురువుగారి గీతాలను ప్రపంచ ప్రఖ్యాతి గావిస్తున్నారు ఎదురుగా క్షీర సముద్రాలు హృదయానికి దాహం దాహం కరిగే తొల కరి మేఘాలు కరిగే తొల కరి మేఘాలు గగనానికి దాహం గజల్ శ్రీనివాస్ అని ఇప్పుడు ప్రసిద్ధుడైన గజల్ గాయకుడు నా గజళ్లను మొదటి దశలో ఈ నా గజళ్లను మాత్రమే తీసుకొని కొంత నేను పాడే పద్ధతిని అవలంబించి తర్వాత దాని దాంట్లో మెరుగులు దిద్దుకొని తన స్వీయ కంఠాన్ని తన శైలిని జతపరిచి చాలా అద్భుతంగా గానం చేశాడు కంజీరా పట్టుకొని కంజీరాను వాయిస్తూ గజలు పాడడం అనే ఒక కొత్త సంప్రదాయానికి అతను ఒరవడి దిద్దాడు దీని బాగా ప్రాచుర్యం వహించింది మామూలుగా గజల్ అనగానే గానం అనగానే ఓ హార్మోనియం వయలిన్స్ తబల డోల ఈ పద్ధతిలో అన్నీ ఉండాలి ఇవేమీ లేకుండా కేవలం కంజీరా లయ ప్రధానంగా ఆ లయ మాత్రమే తీసుకొని భావయుక్తంగా పాడి బాగా పేరు తెచ్చాడు 1992-93లో గురుగారు వైజాగ్లో నా ప్రత్యేకంగా నా కార్యక్రమానికి వచ్చి నా గజళ్ళు విని ఎంతో సంతోషపడి వేదిక మీదకు వచ్చి నన్ను ఆలింగనం చేసుకుని శ్రీనివాస్ చాలా గొప్పగా పాడుతున్నాడు చాలా గొప్ప వర్ణన చేశారు ఆ రోజు ఆయన కరుణశ్రీ రాసినటువంటి పుష్ప విలాపాన్ని ఘంటసాల పాడితే ఎంత పేరొచ్చిందో నా గజళ్ళకి గజల్ శ్రీనివాస్ పాడిన తర్వాత అంత పేరొచ్చింది అని అన్నారు ఆయన నేను చాలా సంతోషపడ్డాను నేను నా జీవితంలో దట్ ఇస్ ద హైయెస్ట్ అచీవ్మెంట్ ఇన్ మై లైఫ్ గజల్ శ్రీనివాస్ పాడిన నా గజల్స్ పాడడం వల్ల నాకు గజల్ రచయితగా నాకు రెండింతలు మూడింతలు నాకు ప్రాచుర్యం లభించింది చాలామంది మీకు వచ్చిన గొప్ప అవార్డు ఏమిటి అని అడుగుతుంటాను నన్ను మహాకవి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు
యొక్క మానస పుత్రుడు అని పిలిపించుకోవడమే వారి చేత ఆ ఫీల్ నేను పొందగలగడమే నా జీవితంలో హైయెస్ట్ అచీవ్మెంట్ అని నేను ఫీల్ అవుతాను వీణ వేల ప్రాణాలను ధరించి విసుగేసిందేమో వీణ వేల ప్రాణాలను ధరించి విసుగేసిందేమో వీణ వేల ప్రాణాలను ధరించి విసుగేసిందేమో మనిషిగా ఇక్కడ ఇక్కడ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు కనిపిస్తారు గజల్లో మనిషిగా క్షణం ఒక క్షణం ఒక క్షణం ఒక క్షణం మనిషిగా క్షణం జీవించాలని మరణానికి దాహం ఎదురుగా క్షీర సముద్రాలున్నాయి హృదయానికి దాహం కరిగే తొలకరి మేఘాలున్నా గగనానికి దాహం ఎదురుగా క్షీర సముద్రాలున్నా ఎలా ఉన్నాయి తెలుగు గజళ్ళు జుంటి తేనెను చప్పరించినట్టుగా చెరుకు గడను కొరికరను నమిలి మింగినట్టుగా అదే సినారే కలం బలం గళం బలం.